తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జెరోదాలో జెడ్ పిన్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ జెడ్ పిన్ అంటే ఏంటి, మనకు ఏ విధంగా దీనివల్ల యూజ్ అనేది ఉంటుంది, కొన్ని అర్జెంట్ సమయంలో ఎవరికైతే జెరోదాలో అకౌంట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, మనకి ఏదైనా సరే ట్రబుల్ అయినప్పుడు, లేకుంటే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి, లేకుంటే ఒక ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలి, ఒక ఆర్డర్ను ప్లేస్ చేయాలి, సో ఎప్పుడైనా సరే మనం జెరోదా కస్టమర్ కేర్ను కాంటాక్ట్ కావాలనుకుంటే, జెరోదాలో మనం కస్టమర్ కేర్ను కాంటాక్ట్ కావాలి అనుకుంటే మనకు ఈ జెడ్ పిన్ అనేది యూజ్ అవుతుంది. జెడ్ పిన్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఏ విధంగా చూడాలి, ఎక్కడ మన జెడ్ పిన్ ఉంటుంది, మనకు ఈమెయిల్లో ఉంటుందా, లేకుంటే ఎక్కడ మనం చెక్ చేసుకోవాలనేది కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు కాంటాక్ట్ నెంబర్ అనేది అవైలబుల్ ఉంది, దీన్ని ఒకసారి మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎవరైతే మిత్రులు జెరోదాలో అకౌంట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకోండి. సో ఈ జెడ్ పిన్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఎవరికైనా డౌట్ ఉంటుంది, లేకుంటే ఏదైనా క్లారిఫికేషన్ ఉంటుంది, ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ చేసి కస్టమర్ కేర్కు డిస్టర్బ్ చేస్తుంటారు ఎక్కువగా. సో అలాంటి వాళ్ళందరినీ అవాయిడ్ చేసుకోవడం కోసం జస్ట్ అన్నెసరీగా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా కాంటాక్ట్ చేస్తుంటారు. సో కస్టమర్ కేర్ వాళ్ళకి కొంచెం బర్డన్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడం కోసం జెడ్ పిన్ అనేటువంటి ఒక పిన్ జనరేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ప్రతి ఒక్క మిత్రుని కూడా, ప్రతి జెరోదా క్లయింట్ కూడా ఈ జెడ్ పిన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ జెడ్ పిన్ వల్ల యూజ్ ఏంటంటే, వాళ్ళు పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరైతే మిత్రులు కాంటాక్ట్ అవుతుంటారో, కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవుతుంటారో, అప్పుడు మనం జెడ్ పిన్ ఇచ్చినట్లయితే మాత్రమే మనం వాళ్ళకు కాంటాక్ట్ కాగలం అనమాట. సో ఇన్ కేస్ మనం జెడ్ పిన్ ఇవ్వకుండా పోయినట్లయితే మనం కాంటాక్ట్ కాలేం. సో వాళ్ళు ఏం చెప్తారంటే, మనకు వచ్చేసి లాస్ట్ 4 డిజిట్స్ మన యూజర్ ఐడి ప్లస్ జెడ్ పిన్ ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు ఏం చేయాలి, మనకి ఏదైతే మన ఐడి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఐడి వచ్చేసి XY2347 అనుకోండి, XY2347 ఫాలోడ్ బై జెడ్ పిన్ అంటే ఇంకో 4 డిజిట్స్ జెడ్ పిన్ మనం ఎంటర్ చేయాలి. సో ఆ జెడ్ పిన్ మనం ఎక్కడ చూడాలన్నది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో చాలామందికి ఈ డౌట్ అనేది ఉంది, చాలామంది నాకు మెసేజ్ కూడా పెట్టారు. సో నేను సమయాభావం వల్ల ఈ వీడియో చాలా లేట్గా చేస్తున్నాను. సో ఇక్కడ మనం కంప్లీట్గా చూద్దాం. మనం జెడ్ పిన్ చూడాలి అనుకుంటే మనం వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ మెథడ్లో నేను ఇక్కడ ఒక మెథడ్ అనేది చూపిస్తున్నాను. సో మనకు వచ్చేసి ఫస్ట్ కైట్ ఓపెన్ చేసేసి, వెబ్సైట్లో మనం కైట్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మన ఐడి అనేది చూపిస్తుంది అనమాట, మన లాగిన్ ఐడి అనేది చూపిస్తుంది. సో దాని మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఉంది, బ్యాక్ ఆఫీస్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ ఆఫీస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. మన ప్రొఫైల్ మొత్తం కూడా, మన ఫండ్స్ ఎంత ఉన్నాయి, ఇదంతా ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉంది. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ జెడ్ పిన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ జెడ్ పిన్ మనం రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేరే జెడ్ పిన్ ఉంది, సో మనం చేంజ్ చేయాలి, సో దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 4 డిజిట్ జెడ్ పిన్ ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే నోట్ చేసుకుని పెట్టుకోండి. సో మీకు ప్రతి ఒక్కరు కూడా ఒక డిఫరెంట్ జెడ్ పిన్ అనేది ఉంటుంది అనమాట, ప్రతి ఒక్కరు కూడా ఒక డిఫరెంట్ జెడ్ పిన్ అనేది ఉంటుంది. సో ఎవడైతే ఈ జెడ్ పిన్ మీరు యూజ్ చేస్తారో అప్పుడు మాత్రమే మనం దాంట్లోకి ఎంటర్ కాగలం అనమాట. అంటే మనం అప్పుడు మాత్రమే మన అకౌంట్లకి కస్టమర్ కేర్కి మనం కాంటాక్ట్ అయ్యేసి మనకి ఏమైనా సరే ప్రాబ్లం ఉన్నా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో ఈ జెడ్ పిన్ మనం ఇవ్వకపోయినట్లయితే మనం వాటికి కాంటాక్ట్ కాలేం అనమాట, కస్టమర్ కేర్కు కాంటాక్ట్ కాలేం. సో ఈ విధంగా మనం జెడ్ పిన్స్ను తెలుసుకోవచ్చు.